కోటి బతుకమ్మ చీరల పంపిణీ మరియు పాత పెన్షన్దారులకు ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమంలో పెద్దమూల్ మండలం గాజీపూర్ నాగులపల్లి మారేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ, జెడ్పీటీసీ దారాసింగ్, గాజీపూర్ గ్రామ సర్పంచ్ వీరప్ప, ఎంపీటీసీ వెంకటేశ్చారి, మండల పార్టీ అధ్యక్షుడు కోయి శ్రీనివాస్, అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొండి గౌరమ్మ గారు మరియు తర్వాత గొడ్లపల్లి శ్యామలమ్మ గారు, తర్వాత ఎల్మెకన్నె వీరమణి గారు, తర్వాత బంగారు ఈరమ్మ గారు, తర్వాత హరిజన్ సాయమ్మ గారు, అలాగే తర్వాత బుడ్డ నాగమణి గారు వచ్చేసి బతుకమ్మ చీరలు స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ చప్పట్లతో సంతోషాన్ని వ్యక్తపరచాలి. ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా లక్ష్మమ్మ మరియు అర్జున్ శ్యామలమ్మ గారు మరియు బుడ్డ నాగమణి గారు, తర్వాత లక్ష్మమ్మ గారు, హరిజన్ శ్యామలమ్మ గారు, బుడ్డ నాగమణి, మంత్రులు మరియు వేదిక పైన పెద్దలు, ఎంపీటీ గారు మరియు జెడ్పీటీసీ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ దసరా పండుగ పూట, బతుకమ్మ పండుగ పూట, మరి మహిళలు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ కానుకల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా పాత ఆసరా పెన్షన్దారులకు గుర్తింపు కార్డులు ఇచ్చే పంచే కార్యక్రమంని మనం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే మనం అందరం గమనించాలి, తెలంగాణ రాష్ట్రం సాధించడం వెనుక టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఉద్యమం లేపినందుకే కాంగ్రెస్ పార్టీ 14 సంవత్సరాలు కనికరించకుండా ఎన్నో బలిదానాలు తీసుకొని దాదాపు 1500 మందిని బలిదానం తీసుకున్నాక అప్పుడు ఆ సోనియమ్మ గారు కనికరించినట్ట. ఆ ఉద్యమ సమయంలో మరి ముందే తెలంగాణ ఇచ్చేది ఉంటే 1500 ప్రాణాలను మనం కాపాడుకునేటోళ్ళం అవుతుంటామని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు, ఈరోజు 200 పెన్షన్ ఆ రోజులలో సరిపోయేది, మరి ఇప్పుడు 2000 పెన్షన్ ఈ రోజులలో సరిపోతుందని కూడా మా అన్న దారాసింగ్ అన్న ఒక మాట చెప్పింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా 2 రాష్ట్రాలను పాలిస్తుంది, ఒకటి ఛత్తీస్గఢ్, ఇంకోటి రాజస్థాన్. అయితే ఆడ వీళ్ళే పాలిస్తున్నారు, ఆడ కూడా మీలానే వృద్ధులు ఉన్నారు, ఆడ కూడా వీళ్ళనే ఇట్లా ఒంటరి మహిళలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, బోధకాలు బాధితులు ఉన్నారు, గీత కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చే పెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తుంది ఎక్కడా? 700 రూపాయలు, 700 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి 700 ఏమిటికి సరిపోవని చెప్పి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కావచ్చు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ లేని విధంగా ఇక్కడ 2016 రూపాయలు ఇస్తున్న ఘనత కేవలం టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తాం.